ఫ్యాన్సీ సారీస్ కి కంచిపట్టు సారీస్ కి పెట్టింది పేరు పూర్ణిమ ప్రిన్స్ కేబిహెచ్పి అండ్ మాధవ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. హైదరాబాద్ మధురా నగర్ అమీర్పేట్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతంలో నిన్న జరిగినటువంటి ఒక అత్యాచార ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తనను నమ్మించి ఇంట్లో పని చేసుకుని బతికేటువంటి ఒక మహిళను, వివిధ ఇళ్లల్లో ఏదో ఒక పనులు చేసుకుంటూ బ్రతికేటువంటి మహిళను తమ ఇంట్లో పనుందంటూ ఆటోలో తీసుకువెళ్ళినటువంటి దుండగులు అత్యంత దారుణంగా, పాశవికంగా అత్యాచారం చేసినటువంటి ఘటన సంచలనంగా మారింది. ఆ డీటెయిల్స్ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మహిళపై సామూహిక లైంగిక దాడి మధురా నగర్ పరిధిలో చోటు చేసుకుంది. ఎట్లా నమ్మించి మోసం చేసి తీసుకెళ్లారంటే చూద్దాం. బట్టలు ఉతికే పని ఉందని మహిళను నమ్మించి తమ గదికి తీసుకువెళ్లి ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారు. ఈ ఘటన మధురా నగర్ పిఎస్ పరిధిలో సోమవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం కొండాపూర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ హైటెక్ సిటీలోని ప్రైవేట్ సంస్థ హౌస్ కీపింగ్ గా విధులు నిర్వహిస్తుంది. సోమవారం సాయంత్రం విధులు ముగించుకుని తన ఇంటికి వెళ్ళడానికి హైటెక్ సిటీ బస్టాప్ సమీపంలో ఎదురు చూస్తుంది. ఇదే సమయంలో ముగ్గురు వ్యక్తులు ఆమె వద్దకు వచ్చి తమ దుస్తువులు ఉతకడానికి రావాలని ఆమెను కోరారు. సరేనన్న ఆమె వారి వెంట ఆటోలో బయలుదేరింది. ముగ్గురు వ్యక్తులు ఆమెను తాము నివసించేటువంటి ఓం నగర్ ఏరియాలో ఉన్న ఇంటికి తీసుకువెళ్లారు. ఇంట్లోకి వెళ్ళాక తలుపులు మూసి ఆమె నోట్లో గుడ్డలు కుక్కి కట్టేశారు. ఆమె తప్పించుకోవడానికి ప్రయత్నించగా విపరీతంగా ఆమెను కొట్టారు. అనంతరం ముగ్గురు వ్యక్తులు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఎలాగలోగా కట్లు విప్పేసుకున్న ఆమె కేకలు వేయడంతో పక్కింటి మహిళ తలుపు కొట్టింది. దీంతో తలుపులు తీసి జరిగిన విషయాన్ని ఆ మహిళకు తెలియజేసింది. అనంతరం మధురా నగర్ పిఎస్ లో ఫిర్యాదు చేసింది. కాగా యూపీకి చెందిన రఫీక్, చోటు, చందు అనే వ్యక్తులు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టుగా ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ విలేకరులకు తెలియజేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే వారిని అదుపులో కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇది ఆమె ఒక ప్రైవేట్ సంస్థల్లో హౌస్ కీపింగ్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి హైటెక్ సిటీలో. అక్కడ రోడ్డు మీద బస్ స్టాప్ లో విధులు ముగించుకొని ఇంటికి వెళ్ళేటువంటి క్రమంలో ఆటోలో వచ్చి ఈ దుర్మార్గులు ఆమెను, మా ఇంట్లో కొంత పని ఉంది, పని చేస్తే డబ్బులు ఇస్తామని చెప్పేసి, బట్టలు ఉతికే పని ఉందని చెప్పేసి తీసుకువెళ్ళి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత పూర్తిగా ఆమెను దారుణంగా హింసించి అఘాయిత్యానికి పాల్పడి ఆమెను ఒక రకంగా హత్యాయత్నానికే ప్రయత్నం చేసి, కానీ చాకచక్యంగా ఆమె వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఇంటి పక్కన వాళ్ళతోటి సహాయంతో తప్పించుకొని బయటపడడంతో, ప్రాణాలతో బయటపడి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేటువంటి పరిస్థితికి ఈరోజు నెలకొంది. సో నిత్యం ఇలాంటి ఘటనలు ఎక్కడో అక్కడ చూస్తూనే ఉన్నాం. అత్యాచారానికి సంబంధించినటువంటి ఘటనలు, ఇలాంటి దుర్మార్గులు ఎక్కడ మహిళలు బయట స్వేచ్ఛగా తిరిగినా కూడా వారిని ఇలా లోపరుచుకొని వారిపైన అఘాయిత్యానికి పాల్పడి వ్యక్తులు నిరంతరం మన చుట్టే తిరుగుతున్నటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి పరిస్థితిని గమనించాల్సిన అవసరం ఉంది. ప్రతి మహిళ కూడా రోడ్డు పైన అన్నోన్ పర్సన్స్ తో వెళ్ళడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా సాహసించకూడదు. ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కూడా ఇలాంటి వక్రబుద్ధి కలిగినటువంటి వ్యక్తులను కనిపెట్టడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే రోజు నిత్యం మారినటువంటి సామాజిక పరిస్థితుల, లేకుంటే అందరికీ ఈ ఫోబియానా, లేకుంటే భయం కలగట్లేదా ఏంటో తెలియదు, కానీ నిత్యం వందల కొద్ది లాంటి వ్యక్తులు ఆ దుర్బుద్ధి ఆలోచనతో పుట్టుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడే ప్రభుత్వాలు ఇంకా సీరియస్ యాక్షన్ తీసుకోవాలనేటువంటి డిమాండ్లు వినిపిస్తుంటాయి. మహిళలు కూడా ముఖ్యంగా, సరే ప్రభుత్వాలు ఇవన్నీ సెకండరీ, కానీ ఎవరికి వారు సొంతగానే ఆత్మరక్షణతో ముందుకు వెళ్తే తప్ప ఇలాంటి ఘటనలను కొంతవరకు అడ్డుకట్ట వేయడానికి ఇప్పటికున్నటువంటి వేరే ఆప్షన్ అయితే కనిపించట్లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.